స్పీకర్ సార్, నేను మీ మాట మీద మీ మాట మీద గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నా. నేను మీరు మీరు డీవియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఆగండి ఆగండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇప్పుడు గంటన్నర గంటన్నర అంటున్నారు. గంటన్నరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, కోమటిరెడ్డి గారు, ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంటన్నరలో నేను ఏం మాట్లాడినట్టు? ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష, ఒకటి. రెండవది అధ్యక్ష, ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు? ఎస్, యు ఆర్ హాఫ్ నాలెడ్జ్. హరీష్ రావు గారు, ఐ విల్ టెల్. ఆ మాటను విరమించుకోండి, ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్, ఆయనకు హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదు. ఆయన ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్. ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగాకనే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్, స్పీకర్ సార్, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్, మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారిని వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఓటాన్ అకౌంట్లో 6 గ్యారంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష. పెరుగుతుందని ఆశించాం, ఓటాన్ అకౌంట్లో 53,000 కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు కోత పెట్టి 47,000 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష. డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు 1 టన్ను అమలు చేసింది అధ్యక్ష. మీరు 6 గ్యారంటీల్లో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 డోకా, అవ్వా తాతలకు 4,000 పింఛన్ డోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ డోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంత తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం,
నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు, పిఆర్సి మొదటి ఏడాది 2,00,000 ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5,00,000 విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2,00,000 రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు 15,000, డోకా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా డోకా డోకా, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. అధ్యక్ష మహాలక్ష్మి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం, ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది, మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండేవి. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు, కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500 గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష, కానీ ఇవాళ షరతులు పెట్టారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది, పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం, మంచి చెప్తున్నా కూసో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు, బస్సులో స్థలం సరిపోక గొడవలు పెడుతున్నారు, కొట్టుకుంటున్నారు, విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, ఎక్కడైతే 1500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానాకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమవుతుంది, తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52,00,000 మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు, మొత్తం 52,00,000 మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి, కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయహస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, బోనస్ కేవలం వరికే అంటున్నారు, అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. డిక్లరేషన్లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర, ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇల్లే మినిస్టర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు. మీరు ఇప్పటిదాకా 68 నిమిషాలు మీరు మాట్లాడిండ్రు, మీరు 57 నిమిషాలు మాట్లాడవలసి ఉండే, ఇక ఈ తొందరగా కన్క్లూడ్ చేస్తే వేరే సభ్యులకు అవకాశం. స్పీకర్ సార్, బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష, మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. నేను సబ్జెక్ట్ డివియేట్ కాను అధ్యక్ష, సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను. అధ్యక్ష
ఇప్పుడు ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావు గంట పోయింది కదా సార్, నాకు నా టైం డివియేట్ అయింది కదా సార్. దయచేసి కైండ్లీ కోఆపరేట్. అధ్యక్ష, తెలంగాణలో మనకు పండేదే 90% దొడ్డువడ్లు అధ్యక్ష. అంటే 90% దొడ్డువడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ 10% కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష? అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవడ్లు వేసుకుంటారు. అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డువడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్, బోగస్ అవుతుంది. దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు అధ్యక్ష. ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. 6వ గ్యారంటీ అధ్యక్ష, ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ, చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష, అవాని పింఛనెంత 2000, ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లో, నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500, 1000 అని నీ కాల్లో తుతడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసండి. మాకు అధ్యక్ష గత హరీష్ రావు గారు మాట్లాడేది శుద్ధి తప్పు.